100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ లైవ్. ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ విత్ డిసెబిలిటీస్, అంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఇది శారీరక అంగ వైకల్యం ఉన్నవారికి సమంగా విద్యా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, ఫలితంగా వారి వికాసానికి తోడ్పడటం, ఇది ఇవాళ ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా పలు అవగాహన కార్యక్రమాలు ఈ ఏడాదంతా జరుగుతాయి. దివ్యాంగులకు ఎలాంటి శిక్షణ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, వీటిని వారు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఈ విషయాలను మనకు తెలియజేయడానికి ఇవాళ సివిఆర్ హెల్త్ స్టూడియోకి విచ్చేశారు రెడీస్ ఫౌండేషన్కి చెందిన పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ప్రోగ్రామ్ మేనేజర్ లక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు మేడం గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ ఫోన్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి. హలో మేడం, నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు షో మేడం. మేడం, చూసుకుంటే ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ విత్ డిసబిలిటీస్ కదా, దివ్యాంగుల కోసం ఒక రోజును కేటాయించడం వరకు వెనక మెయిన్ రీజన్ ఏంటంటారు మేడం? మనకి జనరల్గా మీరు ఇప్పుడు గమనిస్తే దివ్యాంగుల గురించి ఎన్ని రకాల డిసబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలియదు విషయం. అందుకనే 1992లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పీపుల్ విత్ డిసబిలిటీ, ఈ దివ్యాంగులకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ డిగ్నిటీకి సంబంధించి, వాళ్ళ వెల్బీయింగ్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసమని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక పర్టిక్యులర్ డే అంటే 3rd డిసెంబర్ని ప్రమోట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా ఈ 3rd డిసెంబర్ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిసబిలిటీ కింద కన్సిడర్ చేస్తున్నారు. మేడం, ఈ ఏడాది నినాదం ఏంటి, దీన్ని ఆచరణలో ఎలా పెట్టబోతున్నారు? ఈ ఏడాది నినాదం ఫ్యూచర్ ఈజ్ యాక్సెసిబుల్. ది ఫ్యూచర్ ఈజ్ యాక్సెసిబుల్ అంటే మన దివ్యాంగులకి సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తూ వాళ్ళకి అభివృద్ధి చెందడానికి కావాల్సిన యాక్సెసిబిలిటీని ఇవ్వటం అనేది ఈ ఇయర్ ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ థీమ్ అది. దీనికి సంబంధించి అది ఫిజికల్ ఇన్ఫ్రా కావచ్చు, ఫిజికల్ యాక్సెసిబిలిటీ కావచ్చు, సొసైటల్ యాక్సెసిబిలిటీ కావచ్చు, లేదా మెంటల్ యాక్సెసిబిలిటీ, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ యాక్సెసిబిలిటీ, దేనికి సంబంధించింది కూడా మనం యాక్సెసిబిలిటీని క్రియేట్ చేయటం ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయించడం అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. మేడం, ఇంతకుముందు చూసుకుంటే వికలాంగులు అనే మాట వాడేవారు, ప్రస్తుతం చూసుకుంటే దివ్యాంగులు అంటున్నారు. ఈ వివక్షను వాళ్ళు చాలా ఏళ్ళు ఎదుర్కొన్నారు, ఇవాళ దివ్యాంగులు అని పిలుస్తున్నారు. ముఖ్యంగా అసలు దివ్యాంగులు ఎదుర్కొనే విమర్శలు ఏంటంటారు మెయిన్గా చూసుకుంటే? చాలా టైప్స్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ జరుగుతున్నాయి. మెయిన్గా వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి కూడా, వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. అది ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, వాళ్ళ చదువు ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, ఈ 4 ఏరియాస్లో వాళ్ళకి మనం ఏమన్నా సొల్యూషన్ చూపించగలిగితే వాళ్ళకి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి సంబంధించి స్పెషల్ స్కూల్స్ పెద్దగా ఉన్నాయి, కానీ పెద్దగా అవి ఎవరూ కూడా యాక్సెసిబుల్ ఇదిలో లేవు. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఫర్దర్గా అభివృద్ధి కాలేకపోతున్నారు. హెల్త్ లేకపోవడం వల్ల కూడా ఫిజికల్ డిసబిలిటీ కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే, పోలియో వ్యాక్సినేషన్, అది అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి డిసబిలిటీ వస్తుంది. సో వీటి మూలంగా వాళ్ళకి ఈ రకమైన వివక్ష అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మి గారు, మీరు చూసుకుంటే దివ్యాంగుల సేవలో ఎంతో సేవ చేశారు, ఎంతో కృషి చేశారు. ఈ జర్నీలో మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏంటో మాతో షేర్ చేసుకోండి మేడం. చాలా ఉన్నాయి. ఒకటే చెప్పాల్సి వస్తే, కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయితో, అంటే మాకు ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి, వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే శిక్షణ సంస్థలు అనేవి మాకు ఉన్నాయి. దీనిలో ఒక విద్యార్థితో మాట్లాడేటప్పుడు అతనికి కొంచెం, అంటే ఏజ్ వచ్చిన తర్వాత 18 ఇయర్స్, ఆ టైంలో యాక్సిడెంట్ మూలంగా అతనికి స్పీచ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, తర్వాత కొంత ఇంటెలెక్చువల్ ఇది కూడా ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ అబ్బాయి ఎక్కడ వెనకాడకుండా ముందుకు వెళ్ళాలి లైఫ్లో,
అతని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా అతనికి తెలియదు, ఎందుకంటే అతను అంత సివియర్గా ఇంజూర్ అయి ఉన్నాడు అబ్బాయి. అయినా కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతో తెలియకున్నా కూడా అతనికి జీవితంలో ఏదో సాధించాలి అనే ఉద్దేశంలో అతను మా ట్రైనింగ్ సెంటర్కి రావడం జరిగింది. అతను ట్రైనింగ్ తీసుకొని ఎటువంటి ఉద్యోగమైనా చేస్తాను అనే ఇదిలో ఆ అబ్బాయి మాట ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయింది. 5 సంవత్సరాల క్రితం అబ్బాయి చెప్పిన మాట ఇది. అతను అక్కడికి వచ్చే వరకు, మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చే వరకు అబ్బాయి చాలా ఆత్మన్యూనత భావంతో బాగా ఇదైపోయాడు యాక్సిడెంట్ తర్వాత. కానీ మా సెంటర్కి వచ్చి వేరే వాళ్ళందరినీ చూసిన తర్వాత, వేరే పీపుల్ విత్ డిసబిలిటీస్, వేరే దివ్యాంగులను చూసిన తర్వాత అతను ఒక మాట అన్నాడు, ఇంతవరకు నేను ఒక్కడనే ఉన్నాను ఈ ప్రపంచంలో ఈ బాధతోటి, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకంటే ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, నేను ఒక్కడనే కాదు ఇక్కడ ఉంది, కాబట్టి నేను ధైర్యంగా ఉండొచ్చు అనే అది అతను ఎక్స్ప్రెస్ చేశాడనమాట. అది చాలా కదిలించిన విషయం, ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ విషయం. కానీ చాలామంది నేను పిల్లల్ని చూశాను, ఫ్యామిలీలో కూడా వాళ్ళని కన్సిడర్ చేయరు, వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే కూడా వాళ్ళని పక్కకు పెట్టి మిగతా ఫ్యామిలీ ఫోటో దిగుతారు ఫ్యామిలీ ఫోటోలో. అంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి మన ఇండియాలో. లక్ష్మి గారు, ఈ నవడేస్ చూసుకుంటే అంగవైకల్యం వల్ల నేడు యువత చూసుకుంటే ఎన్నో అవకాశాలను కోల్పోయి వాళ్ళు లైఫ్లో కెరీర్లో వెనుకబడి ఉంటున్నారు, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం చూస్తే సమస్య వేరేగా ఉండింది. ఇప్పుడు కొంత 10 ఏళ్ళ నుంచి మేము ఈ ట్రైనింగ్స్లో వాటిలో ఉన్నాం కాబట్టి చెప్పేది ఏంటంటే, అంటే అప్పటి నుంచి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది, చాలా ప్రోగ్రెస్ ఉంది. కాకపోతే ఇంకా చాలా జరగాల్సి ఉంది, ఎందుకంటే ఈ 10 ఏళ్లలో జరిగిన ప్రోగ్రెస్ మీరు చూసినట్టయితే 10 ఏళ్ల క్రితం ఏ సంస్థ కూడా వాళ్ళని ఉద్యోగంలో తీసుకోవడానికి చాలా సంస్థలు ముందుకు రాలేదు. ఇప్పుడు సంస్థలన్నీ ముందుకు వస్తున్నాయి, ఉద్యోగం చేయడానికి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ ఎన్ని డిసబిలిటీస్ ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు, ఎన్ని టైప్స్ ఆఫ్ డిసబిలిటీస్. సో అందరూ కూడా ఫిజికల్ డిసబిలిటీ అయితే కొంచెం ఈజీగా వాళ్ళని వాళ్ళతో పని చేయించవచ్చు అన్న ఒక అవగాహన, ఒక అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఇంకా ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ కావచ్చు, స్పీచ్ అండ్ హియరింగ్, విజువలీ ఇంపేర్డ్, వీళ్ళందరికీ కూడా అవకాశాలు రావాల్సి ఉంది. వాళ్ళ డిసబిలిటీ వల్ల ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇంకా అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ప్రభుత్వ పరంగా చూసుకుంటే లక్ష్మి గారు దివ్యాంగుల కోసం కొంత పర్సంటేజ్ కొంచెం కోటా ఇచ్చారు, బట్ వాళ్ళ వర్క్ ప్లేస్లో చూసుకుంటే వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టాయిలెట్స్ కావచ్చు, లిఫ్ట్స్ కావచ్చు, దీనివల్ల వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు, దీని గురించి మీరేమంటారు? ఇక్కడ ఈ ఈ యాక్సెసిబిలిటీ మీరు మాట్లాడేది యాక్సెసిబిలిటీ గురించి, దీంట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ పరంగా ఉండే ఉద్యోగాలు కావచ్చు, లేదా ప్రైవేట్ పరంగా ఉండే ఉద్యోగాలు కావచ్చు. ప్రభుత్వ పరంగా ఉండే ఉద్యోగాలు 4% ఉన్నాయి, కానీ అవి ఇంతవరకు ఫిల్ అవ్వలేదు. ఎందుకు అంటే దానికి సంబంధించిన ఇది యాక్సెసిబిలిటీ ప్రాబ్లం కంటే కూడా చెప్పాల్సి వస్తే అక్కడ కాంపిటెన్సీ, అంటే వాళ్ళకి ఆ నైపుణ్యం లేకపోవటం వల్ల కావచ్చు అవి జరగట్లేదు. ఉద్యోగాలు 4% కూడా దివ్యాంగులకి లభించటం లేదు. ప్రైవేట్ పరంగా చూసుకుంటే ఈ ఫిజికల్ యాక్సెసిబిలిటీ, లిఫ్ట్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ర్యాంప్స్ కానీ, లేకపోతే మన విజువలీ ఇంపేర్డ్ వాళ్ళకి, వాళ్ళకి కోసం సంబంధించి వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ యాక్సెసిబిలిటీ కానీ, ఇవన్నీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి, అందులో కొంత అభివృద్ధి ఉంది. కానీ చిన్న కంపెనీస్లో ఇంకా అది జరగటం లేదు. ఎందుకు అంటే దాని మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మేము దివ్యాంగులను తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేదే ఇంకా ఆలోచన జరుగుతూ ఉంది. కానీ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రం ముందుకు వస్తున్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దివ్యాంగులను తీసుకుంటున్నారు వాళ్ళు. లక్ష్మి గారు, పీడబ్ల్యూడి అంటే పీపుల్ విత్ డిసబిలిటీస్, ప్రభుత్వ పరంగా చూసుకుంటే ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కొన్ని దివ్యాంగుల కృషి కోసం, దివ్యాంగుల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో కృషి చేస్తున్నారు. అంటే సమాజంలో సమాన అవకాశాలు రావాలని, అలాగే వివక్ష తగ్గాలని, మరి వీళ్ళు చేస్తున్న కృషి ఫలిస్తుందంటారా? కొంతవరకు ఫలిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు పీపుల్ విత్ డిసబిలిటీస్ కావచ్చు, నాన్ డిసబిలిటీ కూడా కావచ్చు, ఎవరికైనా కూడా ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ఉద్యోగాలు కావాలి అంటే
ఉద్యోగాలకి సంబంధించిన నైపుణ్యం అనేది అవసరం. ఆ నైపుణ్యానికి సంబంధించి మనము శిక్షణ ఇస్తే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. యాక్సెసిబిలిటీ ఒక పెద్ద ప్రాబ్లం అయితే మనకి నైపుణ్యం అనేది కూడా రెండో పెద్ద ప్రాబ్లం. అది చాలా గ్యాప్ ఎక్కువగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్స్ కరెక్ట్గా లేవు కాబట్టి వాళ్ళకి నైపుణ్యం ఇవ్వడం జరగదు. ఆ ఉద్యోగాలు అవకాశాలు అక్కడ కనపడుతున్నా 2010లో పరిస్థితి చూస్తే ఉద్యోగాలు లేవు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు లేరు, ఉద్యోగాలు ఉన్నాయి కానీ పిల్లలు లేరు. దానికి ఎందుకు అంటే పిల్ల యూత్కి ఆ క్వాలిఫికేషన్ కానీ ఆ నైపుణ్యం కానీ అనేది లేదు. ప్రైవేట్ సంస్థలు కృషి చేస్తున్నాయి, వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందింది కానీ ఇంకా అభివృద్ధి చెందాలి ఇందులో కూడా. కాకపోతే కొంతమంది కొన్ని చిన్న చిన్న సంస్థలు మాత్రం ఇంకా ట్రెడిషనల్ ట్రైనింగ్సే జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల ఏమంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించడం లేదు. వాళ్ళు కంప్లీట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్యాండిల్ మేకింగ్ అంటారు, అది కొంతవరకు పర్వాలేదు కానీ 100 మందికి క్యాండిల్ మేకింగ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఉపాధి దొరకడం అనేది కష్టం. సో అలాంటివి ఇంకా కొన్ని జరుగుతున్నాయి, అవి కొంచెం మారితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వాళ్ళకి. లక్ష్మి గారు, ఇతర దేశాలతో పోలిస్తే మన కంట్రీలో దివ్యాంగుల కోసం ఆసరా ఎలా ఉందంటారు, వాళ్ళకి ఎంతవరకు బెనిఫిషియల్గా ఉందంటారు? దివ్యాంగులకి 2015లో యాక్సెసిబిల్ ఇండియా క్యాంపెయిన్, మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అలాగే పాలసీ కూడా ఒకటి డెవలప్ చేసి 25 లక్షల మందికి 2022 కల్లా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఒక పాలసీ కూడా ఫ్రేమ్ చేశారు. కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ పరంగా అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళటం లేదు. ఇంకా అది ఇంకా చేయాల్సి ఉంటుంది. అసలు సమాజంలో చూసుకుంటే వీరి పట్ల ఇంకా ఎంతవరకు మార్పు రావాలంటారు దివ్యాంగుల గురించి తీసుకుంటే? మేడం, ఇంకా అవేర్నెస్ అనేది క్రియేట్ కావాలి. అసలు ఎవరితో ఎలా మనము మాట్లాడాలి, ఏ వాళ్ళతోటి ఎలా వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు కూడా ఏమైనా చేయగలుగుతారు అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎదుటి మనిషిలో వచ్చినప్పుడే ఏదైనా చేంజ్ అనేది సాధ్యమవుతుంది. మీరు దివ్యాంగుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు కదా మేడం, అసలు మీకు స్ఫూర్తి ఎవరంటారు? నేను దివ్యాంగులకి చేయకముందు ఇంతకుముందు మామూలుగా జనరల్గా యూత్ నాన్ డిజేబుల్డ్ యూత్కి చేసేవాళ్ళం ప్రోగ్రామ్స్. కానీ అప్పుడు చేస్తున్నప్పుడు చాలామంది ఇలాంటి వాళ్ళు మా సెంటర్కి రావటం, మాకు కూడా ఏదైనా అవకాశం ఉందా అని అడిగేవాళ్ళు. అప్పుడు మాకు మా ట్రైనింగ్ సెంటర్స్ ఏవి కూడా యాక్సెసిబుల్గా ఉండేవి కాదు. అలాంటి వీల్చైర్లో వచ్చిన వాళ్ళని తీసుకుని వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో సెంటర్ ఉండి లిఫ్ట్ లేకుండా అలాంటి వాళ్ళకి చూస్తే ఇబ్బందిగా అనిపించేది. అప్పుడు మేము కొన్ని సంస్థల్ని, ప్రైవేట్ సంస్థల్ని సంప్రదించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇస్తాయి అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేము దీనికి ఈ ట్రైనింగ్స్ అనేది 2010లో స్టార్ట్ చేసాము. ఇప్పటివరకు 15,000 మందికి పైగా దీని ద్వారా శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందారు. సో అక్కడి నుంచి ఇది మొదలైంది ప్రోగ్రామ్. ఇప్పుడు చూస్తుంటే చాలామంది, ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు వచ్చి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు మేడం. లక్ష్మి గారు, దివ్యాంగులు చూసుకుంటే వాళ్ళ మానసిక డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? మానసిక పరిస్థితులు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళకి మానసికంగానే ప్రాబ్లం కాబట్టి వాళ్ళు బర్త్ నుంచి కావచ్చు, తర్వాత ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు వాళ్ళకి ప్రాబ్లం మొదలవుతుంది. కానీ మిగతా ఏ వేరే డిజబిలిటీస్, అంటే మన ఫిజికల్ డిజబిలిటీ కావచ్చు, మన డెఫ్, స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్, బ్లైండ్, వీళ్ళకి మానసిక పరిస్థితిలో ఏమీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే దాన్ని మనము వాళ్ళని మనమే దూరం పెట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని మార్చేస్తున్నాం. వాళ్ళని వాళ్ళగా మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి అందరికంటే మెరుగ్గానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకోగలుగుతారు. లక్ష్మి గారు, మీ రెడ్డిస్ ఫౌండేషన్లో చూసుకుంటే దివ్యాంగుల కోసం ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మీరు? మేము 2 రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. ఒకటి, మాకు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో 12 స్టేట్స్లో ఉన్నాయి. 12 స్టేట్స్లో 30 సెంటర్ల దాకా మేము మాకు ఎక్స్క్లూజివ్గా, అంటే ఓన్లీ దివ్యాంగులకి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ.
కానీ అది మేము 2 నెలల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రకరకాల సంస్థల్లో ఉద్యోగాలు అవకాశాలు 10,000 నుంచి 15,000 20,000 ఉద్యోగాలు నెలకి 20,000 వచ్చే ఉద్యోగాలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా ఇవి మేము చేస్తున్నాము మా దగ్గర పనిచేసే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, కానీ కమ్యూనిటీలో అవేర్నెస్ అనేది కూడా ఇవ్వాలి. తర్వాత ఎంప్లాయర్స్కి అంటే ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కూడా అవేర్నెస్. ఈ 2 రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము ప్రతి సంవత్సరం త్రూఅవుట్ ది ఇయర్ సంవత్సరం మొత్తం కూడా మేము అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నాము. ఈ అవేర్నెస్ వల్ల అసలు ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయని తల్లిదండ్రులకి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎవరు చూస్తారు, వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఇది వాళ్ళకి చెప్పడం కోసమని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది కమ్యూనిటీలో. అదే కంపెనీస్కి సంబంధించి వాళ్ళకి ఇటువంటి వాళ్ళని ఉద్యోగంలో తీసుకోవటం ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, బిజినెస్ బెనిఫిట్స్ ఏంటి అనేది కంపెనీలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. లక్ష్మి గారు, చూసుకుంటే మన దేశంలో దివ్యాంగుల పరిస్థితులు మెరుగు కావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు, ఎటువంటివి అవసరం అంటారు? ఒకటి, గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది. గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే మొదలు పెట్టారో అవి సరిగ్గా ఇంప్లిమెంటేషన్లో సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రైవేట్ సంస్థలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఒక డిజబిలిటీకి వాళ్ళని లిమిట్ చేసుకోకుండా అన్ని డిజబిలిటీస్కి సంబంధించి వాళ్ళు కార్యక్రమాలు చేపట్టి ప్రైవేట్ సంస్థలకి అవగాహన కల్పిస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, ఇండిపెండెంట్ లివింగ్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. లక్ష్మి గారు, మీరు చూసుకుంటే ఎంతోమందికి ఎన్నో వేల మందికి దివ్యాంగులకు శిక్షణ ఇచ్చారు, వారి దగ్గర నుంచి ఏదైనా కొంచెం పాజిటివ్గా మీరు రిజల్ట్ విన్నారా, మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏంటంటారు? వాళ్ళ దగ్గర నుంచి కంటే కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి చాలా విన్నాము. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అప్పటి వరకు ఇంట్లో కూర్చొని ఏదో చదివించాలి చదివించారు 10వ తరగతి వరకు, తర్వాత చదివించే అవకాశం లేదు, దగ్గరలో స్కూల్ లేదు కాలేజీ లేదు, అలాంటి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గరికి వచ్చి మా పిల్లలైనా వీళ్ళు ఇంత బాగా వీళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ పిల్లలు ఏం చేయగలరో కూడా, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ సంపాదించి పెడుతుంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి కన్నీటి పర్యంతం అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు వీళ్ళు లైఫ్ లాంగ్ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళ వాళ్ళ బర్డెన్ అంతా వీళ్ళు తీసుకోవాలి అన్న ఊహ నుంచి పేరెంట్స్ని కూడా సపోర్ చేసేగల కెపాసిటీకి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి అసలు ఆ విషయం అనేది ఇది నిజమా కళ అనేటట్టుగా అనిపిస్తుంది. మా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పిల్లలు కూడా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు మేము ఉద్యోగం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ప్రతిసారి వాళ్ళు వచ్చి వాళ్లే కాదు వాళ్ళకి తర్వాత వచ్చే పిల్లలకి ట్రైనింగ్ సంస్థల్లో వచ్చే పిల్లలకి వాళ్ళ వచ్చి వాళ్ళ అవగాహన కల్పిస్తున్నారు. మేము ఇలాగా అభివృద్ధి చెందాము, మీకు అవకాశం ఉంది, మీ టైంని వేస్ట్ చేసుకోకండి అని వచ్చి చెప్తుంటారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలు మేము ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు అలాగే ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళ జీవితాల్లో స్థిరపడినప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. లక్ష్మి గారు, కొంతమంది చూసుకుంటే దివ్యాంగులు మీ దగ్గర ట్రైనింగ్ సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే నార్మల్ పర్సన్స్తో పోల్చుకుంటే మేమెందుకు ఇలా ఉన్నాం, సొసైటీలో మా పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు అనే ఒక భావన, ఒక డిప్రెషన్ అనే ఫీలింగ్స్ ఉంటాయి. సో అటువంటి వారికి మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తారు? అటువంటి వాళ్ళని మోటివేట్ చేయటానికే మేము అంతకుముందు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని కూడా ఎవరు తక్కువ చెయ్యరు. ఒకటి ఏంటంటే వాళ్ళు దివ్యాంగులు అనే దానికంటే ఆ భావన నుంచి బయటకు వచ్చి మేము కూడా ఏదైనా చేయగలము అనే ఇది చూపించినప్పుడు అది మా ట్రైనింగ్ సంస్థలో కావచ్చు, వాళ్ళు పనిచేసే ఉద్యోగం చేసే సంస్థలో కావచ్చు, వాళ్ళు మేము మా నైపుణ్యం ద్వారా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, మా డిజబిలిటీని మేము ఫోకస్ చేయము, మా నైపుణ్యాన్ని మేము ఫోకస్ చేస్తాము అనే ఇది వచ్చినప్పుడు వాళ్ళకి
అది ఆటోమేటిక్గా వాళ్ళని యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది ప్రతి సంస్థలో కూడా. సో ఆ భావన కలిగించడం కోసం మాకు మేము ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఉంటాయి, దాని ద్వారా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తాం. ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళకున్న నైపుణ్యాలని ఎలా చెప్పాలి. అవతల వాళ్ళకి మన గురించి చెబితే తప్ప వాళ్ళకి తెలియదు. డిజబిలిటీ అనేది కొన్ని చోట్ల కనపడుతుంది, తెలిసిపోతుంది, కానీ నాలో ఏ నైపుణ్యం ఉంది, నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతానా లేదా, నాకు టైపింగ్ ఉందా లేదా, లేదా నేను కంప్యూటర్లో నా స్కిల్స్ ఏంటి, లేదా నాకు యాప్టిట్యూడ్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి అంటే మనం చెప్పుకోవాలి, మనకి ఏమొచ్చు అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. అలాంటివి ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మా ట్రైనింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు చాలామంది అది చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి ముందుకు వెళ్ళటానికి. లక్ష్మారు, ప్రతి అన్ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఆఫ్ డిజబుల్డ్కి డిజబుల్డ్ వారికి ఎలాంటి శిక్షణ అవసరం అంటారు? వాళ్ళ శిక్షణ అనేది వాళ్ళ ఒకటి వాళ్ళ డిసబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది వాళ్ళు మూవింగ్ అనేది ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి హోమ్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి, అలాంటివి ఇవ్వచ్చు. లేదా కొంతమంది బయట వెళ్ళి ఉద్యోగ మొబిలిటీ ప్రాబ్లం లేని వాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఇవి కాక వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ కాంపిటెన్సీని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినవి, లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చాలా ఉన్నాయి, రీటైల్లో, హాస్పిటాలిటీ, ఐటీ కంపెనీస్లో ఉన్నాయి, బీపీఓ కంపెనీస్లో, ఇలాగ రకరకాల కంపెనీల్లో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఉన్నాయి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి, డిగ్రీ చదివిన వాళ్ళకి రకరకాల ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, రెండు వాళ్ళ మొబిలిటీ, ఎంతవరకు మనం మొబైల్ ఉన్నాము, మనం వెళ్ళి 8 గంటలు కూర్చుని పనిచేయగలమా ఉద్యోగంలో అనే దాని మీద డిపెండ్స్. చాలా రకాల జాబ్ రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఎవరైనా 4 గంటల కంటే ఎక్కువ కూర్చోలేని వాళ్ళు, అలా వాళ్ళ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయకపోతే దానికి సంబంధించి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీగారు, అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మన తెలుగు స్టేట్స్లో దివ్యాంగుల కోసం ఫెసిలిటీస్ కావచ్చు ఏవైనా కూడా ఏ విధంగా ఉన్నాయంటారు? మీరు ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ చూస్తే 2018లో జరిగిన, డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్ చూస్తే మన వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది తెలంగాణ గవర్నమెంట్కి. యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ కల్పించారు అందరికీ కూడా. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, చాలామంది వాలంటీర్స్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి. అలాగే మాట రాని వాళ్ళకి, స్పీచ్ని హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి కూడా అక్కడ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి ఎలా ఓటు వేయాలి ఏంటి చాలా బాగా జరిగింది ఈసారి దాంట్లో. తెలంగాణ గవర్నమెంట్ పర్టికులర్గా బాగా ముందుకు వెళ్తుంది ఈ విషయంలో, ఈ విషయానికి సంబంధించి అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలకి సంబంధించి కూడా చాలా వేదికల ద్వారా వాళ్ళకి అవకాశాలు, జాబ్ ఫేర్స్ చేస్తున్నారు, చాలా అవకాశాలు కల్పిస్తుంది, తెలంగాణలో చాలా ముందుకు వెళ్తుంది. లక్ష్మి గారు, దివ్యాంగుల విషయంలో చూసుకుంటే మనం పురుషుల కంటే స్త్రీల వీళ్ళ విషయంలో చూసుకుంటే వివక్ష ఎక్కువగా ఉంటుంది, దీని గురించి మీరేమంటారు? అది 100% కరెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు ఉద్యోగాలు మేము మా దగ్గరకు వచ్చే పిల్లల విషయంలో కూడా చూస్తే అందులో 25% మంది అమ్మాయిలు, 75% మంది అబ్బాయిలే ఉంటారు. అది కూడా మా ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నాం అది ఎలా ఇంక్రీజ్ చేయాలి అని. కానీ ఆడపిల్లల్ని మీరు వింటే ఆశ్చర్యపోతారు, అక్కడ ఆడపిల్లల్ని సెన్సస్ మన జనగణనలో కూడా ఆడపిల్లల లిస్టు ఉండదు వాళ్ళది డిజబిలిటీ ఉంటే. అంటే పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక డిజబిలిటీ ఉన్న అమ్మాయి ఉంది అని చెప్పటానికి కూడా బయట ప్రపంచానికి వెనకాడుతున్నారు. పరిస్థితులు కొంత మారుతున్నాయి, కానీ ఇంకా రూరల్ ఏరియాస్లో ఇంకా పరిస్థితి ఇంకా అలాగే ఉంది. కాబట్టి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అని చెప్పడానికే సిద్ధపడిన వాళ్ళు, వాళ్ళకి చదువు కల్పించడం అనేది, చదువు అవకాశం కల్పించడం అనేది జరగదు. చదువు లేనప్పుడు ఉద్యోగం నెక్స్ట్ వెళ్ళటం లైఫ్లో అనేది అది ఇంకా అసాధ్యం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉమెన్ పార్టిసిపేషన్, ఆడవాళ్ళు దీంట్లోకి ముందుకు వెళ్ళటం అనేది తక్కువ అవుతుంది. చిన్న చిన్నగా దాని మీద కూడా అవగాహనలు వస్తున్నాయి, అవగాహన కల్పిస్తున్నాము.
ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలని. కానీ ఈ పర్టికులర్ ఇది ఇంకా సివియర్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంది. ఎంతో కొంత మైల్డ్ డిజబిలిటీ ఉంటే వాళ్ళు ఏదో ఒక రకంగా బయటకు వెళ్ళి పని చేసుకుంటున్నారు, కానీ సివియర్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కొంత మెరుగుపడింది ఈ 10 సంవత్సరాలు, లాస్ట్ 10 ఇయర్స్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి కొంత మెరుగుపడింది, ఇంకా మెరుగుపడాల్సింది. లక్ష్మి గారు, దివ్యాంగుల విషయంలో తీసుకుంటే అసలు ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, సొసైటీ కావచ్చు, వాళ్ళలో ఏ విధంగా మార్పు రావాలంటారు? మీకు ముందు చెప్పినట్టు ఒక అమ్మాయి, ఒక అమ్మాయి కాదు చాలామంది అమ్మాయిలతోటి మేము చూసాము, వాళ్ళని ఫ్యామిలీ ఫోటోలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయట్లేదు. సో అలాగా ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళు ఫ్యామిలీస్లో ఫస్ట్ వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది, వీళ్ళు డిసేబుల్డ్ అయినా కూడా వాళ్ళకి ఫస్ట్ తెలుసు, ఫ్రమ్ చైల్డ్హుడ్ వాళ్ళని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళు ఏమేం చేయగలరు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి, ఫ్యామిలీ ముందు ప్రోత్సహించి వాళ్ళకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు అన్నింటినీ అందిపుచ్చుకుని వాళ్ళకి వాళ్ళకి ఛాన్స్ అవకాశం ఇస్తే కనుక వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. తర్వాత సొసైటీలో కూడా అది ఒక ఫిజికల్ డిసెబిలిటీ ఉందంటే ఒక ఏదో చేయో కాలో ఏదో ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళు మెంటలీ దే ఆర్ వెరీ ఫిట్ అండ్ దే కెన్ డూ మెనీ థింగ్స్. వాళ్ళు అన్నీ చేయగలిగినప్పుడు వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం, వాళ్ళని పక్కకు పెట్టేయటం అనేది కరెక్ట్ కాదు. సొసైటీలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మెంటల్ ఇల్నెస్ అనేది కూడా రకరకాల కారణాల వల్ల వస్తుంది, రకరకాల ఏజ్లు. ఇప్పుడు అది చిన్నప్పటి నుంచి రావాలని లేదు, మనం కూడా ఇప్పుడు బిజినెస్, ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో చాలామంది ఉద్యోగస్తులు స్ట్రెస్ భరించలేక ఎంతోమంది, 6 ఇండియాలోనే వరల్డ్ వైడ్ ప్రతి ఒక్క 6 ఒక్కరికి మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. అది మరి అది ఏ డిజబిలిటీ కింద, మనం సర్టిఫికేట్ లేదు కదా అని మనం డిజేబుల్డ్ కాదని అనుకోవటానికి లేదు. కాబట్టి మనం తర్వాత యాక్సిడెంట్లు అయ్యి ఎప్పుడైనా ఏ నిమిషంలో అయినా మనిషికి కాలో చెయ్యో ఏదైనా ఇవ్వచ్చు. సో రేపొద్దున మనకే అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. మనం ఏమంటే అక్కడ వాళ్ళని మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసి వాళ్ళు ఏం చేయగలరో అది చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు అన్నీ చేయలేరు, అందరూ స్విమ్మింగ్ చేయలేరు, అందరూ ఎగరలేరు, చాలా రకాలు ఉన్నాయి. దానివల్ల మనం డిజేబుల్డ్ అనుకోలేము కదా. కాబట్టి ఎవరు ఏది చేయగలరో దాన్ని మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి మనం ఏమైనా సహాయపడగలమేమో సహాయపడాలి, లేదా వాళ్ళ అభివృద్ధికి ఆటంకం కాకూడదు. మేడం, అందరిలాగా దివ్యాంగులు వారు కూడా అనుకున్నది ఏదైనా సాధించగలరు అనే మానసిక ధైర్యం, సపోర్ట్ అనేది ఎంతో అవసరం, ముఖ్యంగా దీని గురించి మీరేమంటారు మేడం? ఇందాక చెప్పినట్టు అది ఫ్యామిలీ నుంచి ఫస్ట్ స్టార్ట్ కావాలి. ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే కమ్యూనిటీ స్ట్రాంగ్గా, కమ్యూనిటీ నుంచి కూడా అదే రెస్పాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళే మనల్ని నిర్లక్ష్యం చేస్తే కమ్యూనిటీ కూడా నిర్లక్ష్యం చేస్తుంది, కమ్యూనిటీ నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకోలేరు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఇబ్బంది అవుతుంది. సో ప్రైవేట్ సంస్థలైనా ఏవైనా ఒక ఎక్స్టెంట్ వరకే సహాయపడగలుగుతాయి, కానీ ఫ్యామిలీ నుంచి ఇండివిజువల్ ఆ పర్సన్ ఎవరైతే డిజబుల్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు కూడా, నేను కూడా ఏమన్నా చేయాలి జీవితంలో అని వాళ్ళకి ఉండాలి, ఫ్యామిలీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. లక్ష్మి గారు, దివ్యాంగుల కోసం ప్రభుత్వం చూసుకుంటే కొన్ని సదుపాయాలు ఇస్తుంది, కొన్ని ఉద్యోగాలు కూడా ఇస్తుంది, కానీ కొన్ని వాళ్ళకి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వీల్ చైర్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇలాంటి సదుపాయాలు వారికి కల్పించడంలో వెనకంజ వేస్తున్నాయి. సో ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు రావాలంటారు? అన్ని చోట్ల ఉన్నాయి ఇప్పటికీ, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. లేదా ఫండ్స్ సంబంధించి మనకి ప్రతి ఒక్క దగ్గర, ఆ మధ్యదాకా గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఎక్కడ కూడా, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, బస్ స్టేషన్స్లో కావచ్చు, ఒక టాయిలెట్ స్పెసిఫిక్గా డిజేబుల్డ్ పర్సన్స్ కోసమని ఉంటుంది. వీల్ చైర్ బొమ్మ కూడా వేసి ఉంటుంది టాయిలెట్ డోర్ మీద, కానీ ఆ డోర్ ఎప్పుడు మూసే ఉంటుంది, లాక్ చేసి ఉంటుంది. ఎందుకంటే అది ఎవరు వాడుకుంటారు, అదొకటి ఉంటుంది వాడుకోవచ్చు అన్న ఇది కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం మారింది. వీల్ చైర్స్ అనేది ఎయిర్పోర్ట్స్లో అయితే, అలాంటి వాటిలో అయితే అన్నీ యాక్సెసిబుల్ ఇవే ఉంటాయి. మెయిన్గా ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, గవర్నమెంట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా అక్కడ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని, లేకపోతే అక్కడ మన అక్కడ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తేనే, క్షేత్రస్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పిస్తేనే అవి ఏవైనా కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతాయి. రైట్ మేడం, కాలర్తో మాట్లాడతాం. హలో,
హలో నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శ్రీనివాస్ అండి, తెలుసుకున్నారు నన్ను మాట్లాడుతున్నాను. ఓకే అండి, లక్ష్మి గారితో మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం, మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి 4 ఇయర్ వచ్చింది, వయసు కూడా పెద్ద ఉంది, 10th క్లాస్ చదువుతున్నాడు. మీ దగ్గర ఏమైనా శిక్షణ కానీ ట్రైనింగ్ కానీ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఇప్పుడు అబ్బాయికి ఎంత ఏజ్ అండి? 15 ఇయర్స్ మేడం. 16 ఇయర్స్ అండి? 15 ఇయర్స్. ఓకే, మా దగ్గర 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఉద్యోగంలో చేరాలి అంటే మినిమం ఏజ్ 18 ఏళ్ళు ఉండాలి. కాబట్టి 18 ఏళ్ల వాళ్ళకి మాత్రమే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీరు దిల్షుక్ నగర్లో ఉన్నారంటున్నారు కాబట్టి మా సెంటర్ నాగోల్లో ఉంది. మీకు మీ నంబర్కి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది, ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి అక్కడికి పంపించవచ్చు. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ అవుతూ మాట్లాడతాం. హలో మేడం, కాల్ కట్ అన్నట్టుంది. దివ్యాంగుల గురించి అవగాహన కోసం కావచ్చు, దివ్యాంగుల్లో మార్పు తీసుకురావడానికి సోషల్ మీడియాలో తీసుకోవచ్చు, టీవీ ఛానల్స్లో తీసుకోవచ్చు, అవగాహన కార్యక్రమాలు అవసరం అంటారు లక్ష్మి గారు? ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే దీని ద్వారా చూసే వాళ్ళందరికీ అవగాహన. సో ఇలాంటి మీడియా, సోషల్ మీడియా ద్వారా, ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తే ఎంతోమందికి అసలు వాళ్ళు ఏం చేయగలరు అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి. సో అలాంటివి వాళ్ళకి అవకాశం, అంటే ఈ దీని ద్వారా అవకాశం కల్పించడం అంటే వాళ్ళకి కూడా అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మి గారు, పాస్ట్ డేస్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ డేస్లో దివ్యాంగుల గురించి సొసైటీలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? ఎంతవరకు వచ్చిందంటారు? ఇంకా ఎంత మారాలంటారు సొసైటీలో? నేను పర్సంటేజ్ చెప్పలేను కానీ కొంత బెటర్. ఎందుకంటే ఇంతకుముందు పీపుల్ విత్ డిసబిలిటీ అంటే ఎవరినైనా ఎప్పుడైనా నేను ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఫిజికల్ డిసబిలిటీ అనో లేదా చెవిటి మూగ ఇలాగ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా వాడాలి మనము, మన స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ అంటాము డిసబిలిటీ. అలాగే లేకపోతే కొంతమంది కళ్ళు లేని వాళ్ళని చూస్తుంటారు, విజువల్ ఇంపేర్డ్ వాళ్ళని. సో ఏదో ఒకటి మాత్రమే వాళ్ళకి తెలుసు, కానీ చాలా రకాల 21 డిసబిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది 20, ఇంతకుముందు 7 అనేవాళ్ళు, ఇప్పుడు 21 డిసబిలిటీస్. యాసిడ్ అటాక్ సర్వైవర్స్ కూడా దీంట్లో ఉంటారు. తర్వాత లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేసాం. డ్వార్ఫిజం, సో ఇలా చాలా రకాల డిసబిలిటీ, డౌన్ సిండ్రోమ్, ఇలా ఎన్నో రకాల డిసబిలిటీస్ని దీంట్లో పార్ట్ చేశారు. కానీ మనకు అవగాహన లేదు. అవగాహన కల్పిస్తే మాత్రం వాళ్ళు ఏం చేయగలరో కూడా ప్రపంచానికి తెలియచేస్తే వాళ్ళకి అవకాశాలు మంచిగా ఉంటాయి. యాక్సెప్టెన్స్ అనేది ముందు, కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. లక్ష్మి గారు, మీరు ఇందాక చూసుకుంటే ప్రైవేట్ సంస్థలో చూసుకుంటే ఈ దివ్యాంగుల కోసం జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళు వెనకంచి వేస్తున్నారు అంటున్నారు. సో ప్రైవేట్ సంస్థలు చూసుకుంటే దివ్యాంగుల వాళ్ళ గురించి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా మారాలి, ఇంకా వాళ్ళ జాబ్ పర్సంటేజ్ ఎంతవరకు పెరగాలంటారు? ఇది ప్రైవేట్ సంస్థల్లో ఇందాక చెప్పినట్టు గత 10 ఏళ్లలో కొంత అభివృద్ధి సాధించారు, కానీ అది కూడా మళ్ళీ డిజబిలిటీ, ఫిజికల్ డిజబిలిటీయా, కొంతవరకు స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపేడా. ఒక 1%, ఒక 10 మందిని తీసుకుంటే సంస్థ అయినా దాంట్లో 5-6గురు ఫిజికల్ డిజబిలిటీ వాళ్ళు ఉంటారు, ఒక 2-3గురు స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ ఉంటారు, మహా అయితే ఒక్కళ్ళు విజువల్లీ ఇంపేర్డ్. ఇలాగ ప్రస్తుతానికి జరుగుతోంది. అది వాళ్ళని తప్పట్టడానికి కూడా లేదు, వాళ్ళకి అది స్టార్ట్ చేశారు. ఎవరైనా ఏ సంస్థ వాళ్ళైనా మాట్లాడితే వాళ్ళు, మేము ఇంకా బిగినింగ్లో ఉన్నాం, ఫస్ట్ మిమ్మల్ని ఈ డిజబిలిటీ స్పేస్ని అర్థం చేసుకునివ్వండి, తర్వాత మేము చిన్నగా అన్ని డిజబిలిటీస్ని ఇంక్లూడ్ చేస్తాము అనేసి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా అవగాహన లేకపోవటం వల్ల ఇదంతా వస్తుంది. అవగాహన కల్పించి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏ ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళ దగ్గర ఎవరు కూడా స్పెషల్ ట్రైనర్స్ కానీ, ఇప్పుడు స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళతో మాట్లాడాలి అంటే సైన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సైన్ లాంగ్వేజ్ తెలియాలి అంటే సైన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు సంస్థలో పనిచేస్తుంటేనే వాళ్ళతోటి మాట్లాడడం అనేది కుదురుతుంది. సో అలాంటివన్నీ చిన్న చిన్నగా ముందుకెళ్తున్నాయి, ఇంకా చాలా టైం పడుతుంది దానికి వెళ్ళటానికి.
లక్ష్మి గారు, సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి కావచ్చు, ఇంకా దివ్యాంగుల స్ఫూర్తి నింపడానికి ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇంకా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేయాలంటారు? ఇందాక చెప్పినట్టు కమ్యూనిటీ అవేర్నెస్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి మొదలు కావాలి అది. గవర్నమెంట్ కూడా దీనిలో ఇనీషియేట్ తీసుకొని వాళ్ళని ప్రోత్సహించాలి, ఫ్యామిలీస్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు స్టైపెండ్ ఇస్తున్నారు, పీడబ్ల్యూడీకి స్టైపెండ్ ఇస్తున్నారు కాబట్టి ఆ స్టైపెండ్తో సరిపోదు. 1,000 రూపాయలు, 2,000, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంది. ఒక రాష్ట్రంలో 2,000 ఉంటుంది, ఒక రాష్ట్రంలో 500, ఒక రాష్ట్రంలో 3,000, కానీ అది ఒకటి సరిపోదు. అది వాళ్ళ జీవన ఇప్పుడున్న ఖర్చులను బట్టి చూస్తే వాళ్ళకి 10,000 వచ్చినా కూడా కష్టమే. అలాంటి పరిస్థితులు 2-3 వేలతోటి పేరెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళు వాళ్ళు బాగోగులు చూసుకుంటారు కాబట్టి ఆ 2-3 వేలు పర్వాలేదు. కానీ వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగితేనే, వాళ్ళకి ఇండిపెండెంట్ లివింగ్ ఇవ్వగలిగితేనే వాళ్ళకి రేపొద్దున లైఫ్లో వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళుగా నిలబడగలుగుతారు. లేదంటే ఇప్పటికీ కూడా పేరెంట్స్ పొజిటివ్నెస్ తోటే ఉన్నారు పిల్లల విషయంలో. సో అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి, ప్రైవేట్కి, అన్ని సంస్థలకి ఉంది. మా పరంగా డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి మేము చేస్తున్నాము. అన్ని సంస్థలు ముందుకు రావాలి, గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి ఆ విషయంలో. చాలా సంతోషం లక్ష్మి గారు. అసలు ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ విత్ డిసబిలిటీ స్లోగన్ ఏంటి, వాళ్ళని ఏ విధంగా స్ఫూర్తినివ్వాలి, వారికి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. చూస్తారు కదండి, ఇది వాళ్ళు డాక్టర్ స్టాక్ లైట్. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.